అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ఖురాన్ మరియు హదీసులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా తెలియజేయబడ్డాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా వహీ రూపంలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ ఇస్తే ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క జీవితం ద్వారా మనకి హదీసులు దొరికాయి. మరి ఈ యొక్క విద్య ఏదైతే ఉందో, ఖురాన్ విద్య, హదీసుల విద్య, దీనిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా పాటించాలి, దీంట్లో అనేక మన జీవన మరియు ఆరాధన పద్ధతుల్లో అనేక రకాల ప్రశ్నలు మగవారికి, ఆడవారికి, చిన్నలకి, పెద్దలకి, ముసలివారికి మరియు కుటుంబంలో ఉన్న వారికి, బయట ఉన్న వాళ్ళకి, నాయకులకి, విద్యార్థులకి మరియు అనేక రకాల వృత్తుల వారికి అనేక రకాల ప్రశ్నలు, సమాధానాలు వస్తూ ఉంటాయి వారి యొక్క జీవితంలో. వీటికి సంబంధించి అనేక రకాల విద్య కూడా ఇస్లాంలో చెప్పడం జరుగుతూ ఉంది. మరి సహాబాలు, తాబియన్లు, తబే తాబియన్లు ఇలా అనేక రకాల హదీసువేత్తలు ఇలా వస్తూ ఉన్నాయి. దీంట్లో దీనిని హదీసు విద్యాశాస్త్రం అని అంటారు. ఇలాంటి విద్యా జ్ఞానాలని నేర్పించడం, నేర్చుకోవటం, దీనికి ఒక సిస్టమేటిక్ విద్య అనేది ఇస్లాంలో ఉంది. దీంట్లో అస్మా అనే విద్య, ముస్తహుల్ అనే విద్య, గరీబుల్ విద్య, తక్రీబుల్ విద్య, అల్ అహదీసుల్ మౌజువా విద్య, అన్నాసిక్ వల్ మన్సుక్ విద్య, అత్ తౌఫీక్ బైనుల్ విద్య, అల్ ముక్తలిఫ్ వల్ ముత్తలఫ్ విద్య, అత్రాఫుల్ విద్య, ఫికాహుల్ విద్య, ఇలాంటి అనేక విద్యాశాస్త్రాలు ఇస్లాంలో చెప్పబడ్డాయి. వీటిల్లో మనకి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. ఏది ఏమైతేనేమి నేను సృష్టికర్త అయిన అల్లాను ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లా, మీరు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి ద్వారా మాకు అందజేసినటువంటి ఖురాన్ మరియు హదీసులను మేము తెలుసుకుని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ, మిమ్మల్ని ఆరాధిస్తూ, తెలియని తన మా సోదరి సహోదరులు కూడా తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమీన్.